ఆపదల ఉన్న నిరుపేద బీద కుటుంబాలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు షఫియుద్దీన్ ముందుకు రావడం అభినందనీయమని కొంతన్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొంతన్పల్లి గ్రామంలో అనారోగ్యంతో 4 రోజుల క్రితం మృతి చెందిన కర్ణం రాజు కుటుంబానికి షఫియుద్దీన్ తన సొంత నిధులతో 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను సర్పంచ్ చేతన మీదుగా అందజేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లిలో ఇటీవల గ్రామానికి చెందిన కర్ణం రాజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుని కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు షఫీ తన సొంత నిధులతో బియ్యం, నిత్యావసర సరుకులను మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా దాత షఫీకి మృతుడు కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో బీద కుటుంబానికి షఫియుద్దీన్ ఆదుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీలత, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం సార్, నా పేరు షఫీద్దీన్, నా పేరు గుండ్లాపల్లి, నా ఊరు గుండ్లాపల్లి. ఇక్కడ గొంతాన్పల్లి సర్పంచ్ గారు ఒక విలేజ్ ఒక వీధాస్తుడు చనిపోయాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాతనే మేము స్పందించి నాకు దోచిన కాడికి సాయం ఒక 50 కిలోల బియ్యం చిల్లర సాయం అనిపించిన. ఎవరైనా ఉంటే పాపం వాళ్ళు బీదస్తురాలు,